ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. లక్షలాది కుటుంబాలపై ప్రభుత్వం వేధిస్తున్న ఆర్థిక భారాన్ని తీసివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ కేంద్రం కార్యాలయం వద్ద జరిగే నిరసనలో పాల్గొనున్నారు. బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు సీనియర్ నేతలు నిరసనలో పాల్గొంటారు. ఎల్ఆర్ఎస్ పై బీఆర్ఎస్ పోరుబాట పట్టింది. లక్షలాది కుటుంబాలపై ప్రభుత్వం వేధిస్తున్న ఆర్థిక భారాన్ని తీసివేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాలకు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జీహెచ్ఎంసీ కేంద్రం కార్యాలయం వద్ద జరిగే నిరసనలో పాల్గొనున్నారు. బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు మాగంటి గోపీనాథ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లతో పాటు సీనియర్ నేతలు నిరసనలో పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ లైవ్ లో అందజేస్తారు. గణేష్, మమత అధికారం కోసం ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాటగా తయారవుతుంది కాంగ్రెస్ పార్టీ పనితీరు చూసుకున్నట్టయితే. గతంలో చూసుకున్నట్టయితే ఎలక్షన్స్ లో కోసం ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు నో బీఆర్ఎస్, నో ఎల్ఆర్ఎస్ అని అనడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ఫ్రీగా చేయడం జరుగుతుందని చెప్పిన నేపథ్యం కనబడుతుంది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి నుంచి నిధుల సమీకరణ కోసం పూనుకోవడం జరిగింది. దాదాపుగా లక్షల కోట్ల రూపాయలను నిధుల ద్వారా ఈ సమీకరించుకోవడానికి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఒకప్పుడేమో నిధులు దీనికి సంబంధించి ప్రజలు ఏదైతే వారు నిజమైన డ్రీమ్ ఏదైతే ఉండడం జరుగుతుందో వారి ఇంటి కోసం దీన్ని తీసుకుంటారు కాబట్టి వారి కోసం ఎల్ఆర్ఎస్ కి సంబంధించి ఆ ఫీజును కూడా తీసుకోవద్దు. అంటే రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఇండివిజువల్ ప్లాట్ కి అయితే 1000 రూపాయలు ఉండడం జరిగింది. అలాగే లేఅవుట్లకు సంబంధించిన దానికి మొత్తం లేఅవుట్ కు సంబంధించింది అయితేనేమో 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వాటిని కూడా తీసివేస్తాం, ఆ గతంలో ఉన్నప్పుడు వాటిని కూడా తీసుకోవద్దు. అలాగే ఎల్ఆర్ఎస్ కు సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు గతంలో ప్రభుత్వం ఉన్నప్పుడు 2020లో జీవో ఇవ్వడం జరిగింది. జీవోకు సంబంధించి 131 జీవోని ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి కంటిన్యూస్ గా అభివృద్ధి అనేది సాగాలంటే మాత్రం మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగా
అన్ని కూడా అభివృద్ధి చెందుతున్న నగరాలు కాబట్టి, అభివృద్ధి చెందుతున్న మున్సిపాలిటీలు అలాగే గ్రామాలు ఉన్నాయి కాబట్టి వాటన్నిటి కూడా ఇర్రెగ్యులర్ గా ఉన్న ప్లాట్స్ ఉండదు. ప్రజలు ఎవరైతే కొనుక్కోవడం జరుగుతుందో వాటికి ఇబ్బంది తలెత్తదు అన్న ఉద్దేశం కొద్ది. ఎందుకంటే చాలా చోట్ల కూడా కొంతమంది భూబకాసురులు ఏదైతే అసైన్ ల్యాండ్స్ కావచ్చు, చెరువు శికంలలో కూడా ఇట్లాంటి లేఅవుట్లు వేసి తమకున్న ఇన్ఫ్లుయెన్స్ తోటి వాటన్నిటి కూడా పేద ప్రజలకు అమ్ముతారు కాబట్టి, అట్లాంటి వాటి వల్ల కూడా ఆ పేద ప్రజలు మోసపోవద్దు అన్న ఉద్దేశం కొద్ది ఒక మాస్టర్ ప్లాన్ ఉండాలి అన్న ఉద్దేశం కొద్ది గతంలో ఉన్న ప్రభుత్వం 2020 ఆగస్ట్ లో ఈ జీవోని తీసుకురావడం జరిగింది. 131 జీవోను, దానికి సంబంధించి ఇండివిజువల్ ప్లాట్ కి అయితే 1000 రూపాయలు, అలాగే లేఅవుట్లకు సంబంధించి 10,000 రూపాయలను ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగానే అక్కడ ఎవరు కూడా పేదవారు కావచ్చు, మిడిల్ క్లాస్ ఎవరైతే ఉండడం జరిగిందో వారెవరు కూడా మోసపోకుండా ఉండే విధంగా కూడా ఈ గతంలో ఉన్న ప్రభుత్వం ఈ ఎల్ఆర్ఎస్ స్కీమ్, ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ ను తీసుకురావడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ కి సంబంధించి చూసుకున్నట్టయితే మరొక ఆశ్చర్యమైన విధంగా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు దానికి సంబంధించి ఎల్ఆర్ఎస్ ను వాటన్నిటి కూడా మార్చి 31 వరకు కూడా ఎవరైతే అప్లై చేసుకోవడం జరిగింది, అంటే దాదాపుగా 24 లక్షల అప్లికేషన్స్ దీనికి సంబంధించి రావడం జరిగింది కాబట్టి వాటన్నింటినీ కూడా మార్చి 31 వరకు కూడా క్లియర్ చేయాలని కూడా అటు హెచ్ఎండిఏ అధికారులకు, ఇటు జీహెచ్ఎంసీ, అలాగే మున్సిపాలిటీస్ కలెక్టరేట్లకు ఏదైతే గ్రామ పంచాయతీలు ఉండడం జరిగిందో వాటన్నిటి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే గతంలో ఉన్నప్పుడు నామినల్ గా అంటే అన్యాక్రాంతం కాకుండా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 111 జీవో కావచ్చు, అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో ఉన్న భూములు కావచ్చు, నిషేధిత జాబితాలో ఉన్న వాటిని కాకుండా మిగతా వాటిని రెగ్యులరైజ్ చేయాలన్న ఉద్దేశం కొద్ది కూడా జీవోలో పొందుపరచడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే వాటన్నిటికి సంబంధించి ఏదైతే గతంలో 24 లక్షల అప్లికేషన్స్ రావడం జరిగిందో వాటికి సంబంధించి 1000 రూపాయలు అలాగే 10,000 రూపాయలను అప్పటికే వాళ్ళు డిపాజిట్ చేయడం జరిగింది, దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే 100 గజాలలోపు ప్లాట్ ఎవరైతే ఉండడం జరిగిందో వారు 200 రూపాయలను గజానికి చొప్పున చెల్లించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే స్లమ్స్ లో ఉన్నవారు, అంటే స్లమ్ ఏరియాలో ఉన్నవారు 80 గజాలు కావచ్చు వాళ్ళు ఉండడం జరుగుతుంది కాబట్టి వాళ్ళు దానికి సంబంధించి ఇండివిజువల్ గా 5%, అంటే 100,000 రూపాయల వాళ్ళకు మార్కెట్ వాల్యూ దానికి సంబంధించి గజా ఏదైతే రేట్ ఉండడం జరుగుతుంది 5,000 రూపాయల వరకు వారికి చెల్లిస్తే సరిపోతుంది. అంటే దాదాపుగా 501 నుంచి 750, అంటే దాదాపుగా ఇంకా ఎక్కువ ఉన్న ప్లాట్లకు సంబంధించి గజానికి 750 రూపాయల చొప్పున చెల్లించాలని కూడా అప్పుడు జీవో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు వీటన్నింటినీ చూసుకున్నట్టయితే దాదాపుగా 24 లక్షల అప్లికేషన్స్ రావడం జరిగింది కాబట్టి కొన్ని వేల కోట్ల రూపాయలను ఈసారి నిధుల ద్వారా సేకరించాలనే ఉద్దేశం కొద్ది ఈ ప్రభుత్వం ఉండడం జరిగింది. గతంలో అధికారం కోసం ఉన్నప్పుడు మాత్రం అప్పులు చేస్తున్నారు, అభివృద్ధి కోసం కాకుండా అభివృద్ధిని చూడకుండా అప్పులు చేస్తున్నారని కూడా నిందలు వేయడం జరిగింది. కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి అని కూడా ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన ప్రజలు ఎవరైతే నగరానికి సంబంధించిన పౌరులే కావచ్చు, అటు గ్రామాలకు సంబంధించిన వారు ఎవరైతే ఎల్ఆర్ఎస్ ను అప్లై చేసుకోవడం జరిగింది వారందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడగడం జరుగుతుంది. మీరు అధికారం కోసం అప్పుడు ఎల్ఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ అనడం జరిగింది, కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత దానిపైన కూడా మాకు మళ్ళీ ఎల్ఆర్ఎస్ తీసేస్తామని చెప్పి మళ్ళీ ఇప్పుడు డబ్బులు అడగడం ఏంటి అని కూడా వారు ఆక్రోశాన్ని వెలగక్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇందులో భాగంగానే ఈ రోజు జీహెచ్ఎంసీ పరిధిలో కావచ్చు, అటు హెచ్ఎండిఏ అలాగే కలెక్టరేట్ల గ్రామాలకు సంబంధించిన కలెక్టరేట్లు కావచ్చు, మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే దీన్ని తీసివేయాలని కూడా సంబంధిత అధికారులకు, కార్యాలయంలోని అధికారులకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ప్రస్తుతం 11:30 గంటల ప్రాంతంలో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం, ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగానే ఇక్కడ అటు ఖైరతాబాద్ కు సంబంధించి జూబ్లీ హిల్స్, అలాగే ముషిరాబాద్ అంబర్పేటకు సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా, ఎమ్మెల్యేలు అలాగే కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కూడా ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ప్రజలకు, ప్రజల పక్షాన ఎప్పుడు నిలబడే ప్రభుత్వం, ప్రజల పక్షాన నిలబడతాం కాబట్టి ప్రజల కోసం ఏ వాగ్దానాలు ఇవ్వడం జరిగింది వాటన్నిటి కూడా వాగ్దానాలు నెరవేర్చే వరకు కూడా ప్రజల పక్షాన పోరాడతామని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తున్న నేపథ్యంలో ఇప్పుడు నో బీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ అన్న కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏదైతే ఉందో దాన్ని ఎండగట్టే విధంగా ప్రజలందరితో కలిసి ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా, అలాగే ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని 11:30 గంటల ప్రాంతంలో చేపట్టడం జరిగింది. ఆ తర్వాత శాంతియుతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి ఆ తర్వాత కమిషనర్ కు ఎల్ఆర్ఎస్ కు సంబంధించిన ఏదైతే ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ కు సంబంధించి ఏదైతే డబ్బులను వసూలు చేయాలని అనుకోవడం జరుగుతుందో వాటిని కూడా ఎత్తివేయాలని కూడా వారు వినతి పత్రం ఇచ్చే అవకాశం కనబడుతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో, అంటే 11:30 గంటల ప్రాంతంలో అటు హెచ్ఎండిఏ అలాగే జీహెచ్ఎంసీ కార్యాలయాలు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఎల్ఆర్ఎస్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న వైఖరికి నిరసనగా వీరందరూ కూడా ధర్నా అలాగే వినతి పత్రాలు ఇవ్వడానికి కూడా సిద్ధం కాబోతున్నారు. రైట్ గణేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ అస్.